విజయవాడలో మార్చి 8వ తేదీన జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా స్థానిక ఫారెస్ట్ ఆదిత్య భవనంలో ఆయన మహిళా దినోత్సవ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలాజీ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, సత్యవేడు గ్రామ సర్పంచ్ మంజుల రమేష్, వైసీపీ నాయకులు రవిరెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు, రాష్ట్ర నాయకులు సజ్జల రామశెట్టి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 8వ తేదీ జరగబోయేటువంటి మహిళా దినోత్సవం గురించి టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. సదరు టెలికాన్ మేమంతా కూడా పాల్గొన్నాం. ఈ మహిళా దినోత్సవంటిది భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి కార్యక్రమం సందేశాన్ని ఇవ్వుతున్నాడు ముఖ్యమంత్రి గారు. కారణం ఏమంటే పేదల పాటి పెళ్లిది మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు. ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో లేనటువంటి పథకాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఒక పక్క మహిళలకు నామినేట్ పదవులే కాకుండా ఏదైతే అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేశారో 50% మహిళలకు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీ మెంబర్ కావచ్చు, జెడ్పీటీ మెంబర్ కావచ్చు, మార్కెట్ కమిటీలో కావచ్చు, అదేవిధంగా దేవాలయాల్లో కావచ్చు, ఏది తీసుకున్నా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి గారు. దాన్ని అనుసరించి భారత రాజ్యాంగ చట్టం అంబేద్కర్ పెట్టినటువంటి చట్టాన్ని అనుసరించి ఈరోజు మహిళలకి మీకు అందరికీ తెలుసు, మీకేం చెప్పాల్సిన అవసరం ప్రింట్ మీడియా కూడా మన జిల్లాలో మన రాష్ట్రంలో తీసుకుంటే సాక్షాత్ మన నియోజకవర్గంలోనే 7 మండలాలు ఉంటే 6 మండలాలు కూడా ఎంపీపీ జెడ్పీ అంతా కూడా మహిళా అక్క చెల్లెమ్మలే ప్రాతినిధ్యం వస్తున్నారు. దీంతోపాటు 183 మంది సర్పంచులకు గాను 179 సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. 178 అందులో దరిదాపుల 90 మంది సర్పంచులు సర్పంచులు చెల్లెమ్మలే ఉన్నారు. 80 మంది ఎంపీటీసీ మెంబర్లో 43 మంది ఎంపీటీసీ మెంబర్లు మన గౌరవ చెల్లెమ్మలు ఉన్నారు. ఆ విధంగా స్థానిక మండల పరిషత్ కూడా చేశారు. ఇంతమందికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవ రోజు ఒక భారీ సభ ఏర్పాటు చేసి మనం ఏదైతే చేశామో అది చెప్పడానికి. అదేవిధంగా గత సంవత్సరం ఎన్నికలు వచ్చింది, కరోనా వచ్చింది, అంతకుముందు సంవత్సరం పూర్తి కరోనా ఉన్నాము. అందువల్ల కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో చేశారు మహిళా దినోత్సవం. కానీ ఈరోజు 8వ తేదీ జరిగే మహిళా దినోత్సవం విజయవాడలో భారీ ఎత్తున జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా రూపకల్పన చేస్తున్నారు. ఎవరైతే ఎన్నుకోబడ్డారో, ఎవరైతే నామినేట్ పదవులు ఉన్నారో, ఎవరైతే ఎంపీ జడ్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పక సమావేశం హాజరు కావాలని సదరు సమావేశంలో అనేక తీర్మానం చేయబోతున్నారు. మనం ఏది చేశామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు సంబంధించి చేయిత కానీ, ఆసరా కానీ, జీరవడ్డి కానీ, అమ్మఒడి కానీ, విద్యాజీవనం వసీవనం కూడా వాళ్ళ పైన పెట్టారు. గృహ నిర్మాణం కానీ, తోడు కానీ, అగ్రవర్ణులకు ఈబీసీ కానీ, కాపులకు ఇచ్చినటువంటి కాపు నేతలు కానీ, ఈ పథకాలన్నీ కూడా వారి పేరు మీద ఉంచాడు. ఇవి కూడా ఈ పథకాలు దరిదాపుల రాష్ట్రంలో 60% అక్కా చెల్లెల పేరు మీద ఉంచాడు. ఇది
మనమందరం కూడా ఆశించిన దానికంటే కూడా చేశాడు కాబట్టి ఇలా చేసిన సందర్భంలో మనం చేసిన దాన్ని సట్ట రూపం తీసుకొచ్చిన దాన్ని దీని ప్రజలకు తీసుకోవడానికి ఒక మహిళ ఉద్యమనిపడుతుంది మహిళ ఏ విధంగా స్పందన ఉంటుంది ఇది మనం వచ్చిన తర్వాత ఈ 34 కాలంలో ఎన్ని చేశామనిపడుతుంది కానీ దానికి ఎవరు అంగన్వాడీ అయ్యలు కానీ ఆశా వర్కర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ అందరికి కూడా జీతాలు పెంచారు ఇవంతా కూడా మహిళా పక్షపాతులు అక్క చెల్లెములకు ఏమీ కావాలన్నా ఏ పథకం కావాలన్నా వారు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా చేయాలంటే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు మన ముఖ్యమంత్రి గారు అందుకని మీ ద్వారా మన నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు కూడా మెసేజ్ వెళ్ళింది ఎవరైతే ఎన్నికబడ్డారో ఎంపీపీ జడ్పీ సర్పంచులు వీళ్ళందరూ కూడా రేపు బయలుదేరి ఎల్లుండి జరిగే మహిళా దినోత్సవం ఒక మహిళా దినోత్సవం ఒక పండగ